మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న ఆత్మీయులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఆయన ఉన్నతమైన దైవ కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వాక్యంలో వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను అని వ్రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య సిలువ వేయబడి సమాధిలో పాతిపెట్టబడిన 3వ దినాన ఆయన తిరిగి లేచినప్పుడు కొంతమంది వ్యక్తులకు ఆయన్ని కనపరుచుకున్నాడు. తరువాత యెరూషలేము నుండి ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి ప్రాంతానికి వెళుచు ఉన్నారు. అప్పుడు యేసయ్య వారితో కూడా నడుస్తూ ఉన్నాడు. కానీ యేసయ్యను వారు గుర్తుపట్టలేదు. ఆ సందర్భంలో ఆ ఇద్దరు వ్యక్తులు యేసయ్యను గూర్చి ఆలోచించుకుంటూ యేసయ్యను గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన అనేక మంది యేసయ్యను గూర్చి మాట్లాడుకున్నట్టే ఉన్నారు, ఆయన గూర్చి ఆలోచించుకున్నట్టే ఉన్నారు. గాని యేసయ్య వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడిన యేసయ్య మాటలను వారు గ్రహించలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు యెరూషలేమునకు దూరంగా వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఎవరైతే దేవుని యొక్క సహవాసానికి ఆత్మీయ జీవితానికి దూరమైపోతారో, యేసయ్య వారితో నడిచినప్పటికీ కూడా వారు యేసయ్యని గుర్తుపట్టలేని పరిస్థితులు కనబడతాయి. ఎవరైతే యెరూషలేం ప్రాంతానికి దూరమైపోతారో వారిలో అంతకు ముందన్న ప్రేమ ఆప్యాయతలు కనబడవు, ఆత్మీయ జీవితం కనుమరుగైపోతుంది. యేసయ్య వారితో నడిచిన యేసయ్యను వారు గుర్తుపట్టలేని పరిస్థితులు కనబడతాయి. చూడండి, ఆత్మీయ స్థితిలో వెనుకబడిపోయి సన్నిధికి, సహవాసానికి, సేవకుల యొక్క సహవాసానికి దూరమైపోయిన వారి మాట మారిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నారో కూడా వారు గ్రహించలేని పరిస్థితులు వారికి ఎదురవుతూ ఉంటాయి. యేసయ్యను విడిచిపెట్టి తిరిగే వారి మనోనేత్రాలు మూయబడతాయి. యెరూషలేము నుండి దూరంగా వెళుతున్న ఈ ఇద్దరు వ్యక్తులకు యేసయ్య ఎప్పుడైతే రొట్టెను విరిచి ఇచ్చాడో, ఆ రొట్టెను తిన్న వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. ఆ గడియలోనే వారు యేసయ్య ఎవరో గ్రహించారు. వెంటనే యెరూషలేం ప్రాంతానికి తిరిగి వెళ్లారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ పరిస్థితి ఎలా ఉంది? నూతనమైన యెరూషలేం పట్టణాని కొరకు నువ్వు సిద్ధపడి సాగిపోతూ ఉన్నావు. కానీ కొంత దూరం వెళ్లిన తరువాత యెరూషలేముకు వెళ్లవలసిన నీవు ఆత్మీయ స్థితిలో చల్లారిపోతూ ఉన్నావు, దిగజారిన అనుభవంలోకి వెళ్లిపోతూ ఉన్నావు. నీ బ్రతుకును పతనమైన అనుభవాల్లోకి నడిపించుకుంటూ ఉన్నావు. సంఘానికి, సహవాసానికి నువ్వు దూరమైపోయి నీ జీవితాన్ని నీ చేతులతో నువ్వే పాడు చేసుకుంటూ ఉన్నావు. నువ్వు అలాంటి జీవితంలో ఉన్నట్టయితే, మరలా యెరూషలేము వైపు నువ్వు తిరగగలిగితే నిన్ను నూతనమైన సియోను కొరకు, నూతనమైన యెరూషలేము కొరకు నా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు, నడిపిస్తాడు. నూతన యెరూషలేముకు వెళ్లే గుంపులోనే నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తే, యేసయ్య యెరూషలేమును విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లిపోతున్నారులే అని చూచి చూడనట్టు వదిలిపెట్టలేదు. గాని యేసయ్య వారితో కూడా నడిచి వారి కన్నులను ఆయన తెరవచేశాడు, యెరూషలేము ప్రాంతానికి నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల ఆయనకున్న ప్రేమ అపారమైనది. మనం ఎన్నోసార్లు దారి తప్పిపోయి తిరిగిన పరిస్థితుల్లో ఎన్నోసార్లు మరలా యెరూషలేము అనే ఆయన సంఘములోకి, ఆయన సహవాసంలోకి దేవుడు నిన్ను నడిపిస్తూ వచ్చాడు. మరి ఆయన ప్రేమను నువ్వు మర్చిపోతూ ఉన్నావా? ఆయన సహవాసాన్ని ఇంకా నువ్వు విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన లోతుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తిలో, నీ మాటలో మార్పు రావాలి. నువ్వు చేస్తున్న చెడు సహవాసాలలో, నువ్వు వెళుతున్న అక్రమమైన మార్గాలలోంచి నువ్వు మార్పు పొందాలి. నీ మనోనేత్రాలు వెలిగించబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను నూతనమైన యెరూషలేము పట్టణంలోకి చేర్చాలని ఆయన ఒక తృష్ణ కలిగి ఉన్నాడు. నీ గుండెల్లో ఆత్మీయమైన మంట ప్రారంభం కావాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై లేచిన రీతిగా నిన్ను కూడా పునరుద్ధానపు అనుభవంలోకి నడిపించాలని ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగా ఆయన ప్రేమను నువ్వు చులకన చేయకుండా, ఆయన మాటను నువ్వు నిర్లక్ష్య పెట్టకుండా
యెరూషలేము అనే దేవుని యొక్క సహవాసాన్ని ఆయన యొక్క సన్నిధిని నువ్వు విడిచిపెట్టి తిరగకుండా ఆయన నీతో నడుస్తున్నాడన్న సంగతిని నువ్వు గుర్తుపట్టి ఆయనకు నువ్వు అప్పగించుకున్నట్లయితే నువ్వు ఏ స్థితిలో చెదిరిపోయి ఉన్నా ఆయన మరలా నిన్ను నూతన యెరూషలేము కొరకు ఆయన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచబోతూ ఉన్నాడు. మరి అట్టి మార్గాలలో నా దేవుడు నిన్ను అభిషేకించి నడిపించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని పేరు పేరున మీరు దీవించండి. నీ బిడ్డలు యెరూషలేము అనే నీ సంఘాన్ని, సహవాసాన్ని, ఆత్మీయ జీవితాన్ని విడిచిపెట్టి వేరే మార్గాలలో నడుస్తూ ఉంటే ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనోనేత్రాలను మీరు వెలిగించి వారిని మీరు క్షమించి నీ ప్రేమతో మరలా నూతన యెరూషలేము కొరకు నీ సహవాసంలో, సంఘములో, నీ సన్నిధిలో స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అట్టి కృపని బిడలకు మీరు దయచేయండి. బిడలతో మీరు నడవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు బిడలతో నడుస్తూ ఉండగా నీవెవరవో గుర్తుపట్టి నీతో నడిచి వెళ్ళే గొప్ప అనుభవాన్ని నీ బిడలకు కలుగు చేయండి. మూయబడిన ప్రతి నేత్రాన్ని మీరు తెరవజేసి నీ రాకడ కొరకు సిద్ధపరచమని, నీ బిడలను ఆశీర్వదించి ఆత్మ సంబంధమైన దీవెనలతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.